ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెడ్లెస్ బ్రౌజర్ గురించి ఓకేనా సో ఈ హెడ్లెస్ బ్రౌజర్ అంటే ఏంటి హెడ్లెస్ బ్రౌజర్ని యూజ్ చేసి మనం ఎలా టెస్టింగ్ని చేస్తాము ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు హెడ్లెస్ బ్రౌజర్ అంటే ఏంటి అని చూద్దాం ఏ హెడ్లెస్ బ్రౌజర్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ వితౌట్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ హెడ్లెస్ బ్రౌజర్ అంటే ఏంటి అని చూసినట్టయితే వితౌట్ గ్రాఫికల్ యూజర్ ఫేస్ ఉంటే దాన్ని మనం హెడ్లెస్ బ్రౌజర్ అని పిలుస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి పెట్టేశాను కదా సో ఇది క్రోమ్ బ్రౌజర్ దీనికి ఒక లుక్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బటన్స్ ఉన్నాయి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది ఇక్కడ హోమ్ బటన్ ఉంది సో ఇక్కడ బార్ ఉంది సో ఈ విధంగా మనకు ఒక జియూఐ అనేది ఉంది అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అంటే యూజర్కి విజిబుల్ అవుతుంది ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది బట్ ఇలా విజిబుల్ అవ్వకుండా అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో జియూఐ ఏదైతే ఉంటుందో ఆ జియూఐ లేకపోతే దానిని మనం హెడ్లెస్ బ్రౌజర్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా దిస్ ప్రోగ్రామ్ విల్ బిహేవ్ జస్ట్ లైక్ ఎ బ్రౌజర్ బట్ విల్ నాట్ షో ఎనీ జియూఐ సో ఇప్పుడు మనం నార్మల్గా బ్రౌజర్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ హెడ్లెస్ బ్రౌజర్ అనేది కూడా అలాగే వర్క్ అవుతుంది బట్ ఆ వర్క్ అంత ఎక్కడ అవుతుందంటే బ్యాక్ ఎండ్లో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఒక స్మాల్ కోడింగ్ రాసి పెట్టాను ఇక్కడ జస్ట్ మనము క్రోమ్ బ్రౌజర్కి కనెక్ట్ అవుతున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ డాట్ గెట్ని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను అండ్ గెట్ కరెంట్ యూఆర్ఎల్ మెథడ్ని యూజ్ చేసేసి ఆ యూఆర్ఎల్ని ప్రింట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము క్రోమ్ డ్రైవర్ని కనెక్ట్ అవుతున్నాం కదా సో క్రోమ్ డ్రైవర్కి కనెక్ట్ అయ్యి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది మనకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓకేనా సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది సో చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి బ్రౌజర్ ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ బ్రౌజర్ వచ్చేసి మ్యాగ్జిమై అయ్యి ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక అప్పుడు ఇందులో ఉన్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఈ యూఆర్ఎల్ని రీడ్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేయడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతున్నప్పుడు అండ్ మనం ఏదైతే లింక్ ఇచ్చామో ఆ లింక్ని ఓపెన్ చేశాక మనకు ఆ బ్రౌజర్ అనేది విజిబుల్ అవుతుంది అంటే ఆ జియోఐ అనేది కనిపిస్తుంది కదా సో ఇలా మనకు నార్మల్గా వర్క్ అవుతుంది బట్ ఇలా కాకుండా మనం ఏంటంటే నాకు ఈ వర్క్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను ఆ క్రోమ్ బ్రౌజర్లో ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశాను ఆ వెబ్ పేజ్లో ఉన్న కరెంట్ యూఆర్ఎల్ని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేశాను ఇదంతా మనకు విజిబుల్ అవుతుంది ప్రాసెస్ అనేది బట్ ఆ ప్రాసెస్ అంతా నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో జరిగేసి నాకు డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో యూఆర్ఎల్ మాత్రమే ప్రింట్ అవ్వాలి ఓకేనా సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ హెడ్లెస్ బ్రౌజర్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది కూడా మనకు జస్ట్ బ్రౌజర్ లాగానే వర్క్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకు జియో అనేది ఉండదు అంటే మనకు విజిబుల్ అవ్వదు ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోయి మనకి ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా సో దీనివల్ల యూజ్ ఏంటి మరి ఇప్పుడు హెడ్లెస్ బ్రౌజర్ ఉంది కదా నార్మల్ బ్రౌజర్స్ ఉన్నాక మరి హెడ్లెస్ బ్రౌజర్స్ ఎందుకు అని చూసినట్లయితే ఇంప్రూవ్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్రౌజర్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా సో ఇలా బ్రౌజర్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ క్రోమ్ బ్రౌజర్ ఏదైతుందో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వాలి సో ఓపెన్ అయ్యే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయాక ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్ సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యాక అది మాక్సిమైజ్ అవుతుంది మ్యాక్సిమైజ్ అయ్యాక వెబ్ పేజ్ను లోడ్ చేసి దాన్ని మనకు ప్రింట్ చేస్తుంది సో ఇదంతా ప్రాసెస్ కావడానికి మనకు కొంత టైమ్ అనేది పడుతుంది కదా సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మనం హెడ్లెస్ బ్రౌజర్ని యూజ్ చేస్తాము సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే జియోఏ అనేది అంటే మనకు కంప్లీట్గా పేజ్ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది మనకు దీని ద్వారా ఏమవుతుంటే స్పీడ్ అనేది పెరుగుతుంది సో పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ చూసినట్టయితే హెల్ప్స్ యూ మల్టీ టాస్క్ సో మల్టీ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి కూడా మనకు ఈ హెడ్లెస్ బ్రౌజర్ అనేది యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేశాను సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి మనకు కొంత టైం అనేది పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ సెకండ్స్ అనుకోండి బట్ సేమ్ ప్రోగ్రామ్ నేను ఎట్ ఏ టైం ఫైర్ ఫాక్స్లో గూగుల్ క్రోమ్లో ఆ ఎడ్జ్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో సమ్ ఇంకా ఏదో ఒక బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఎట్ ఏ టైం మల్టిపుల్ బ్రౌజర్స్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను సో అప్పుడు ఏమవుతుంది ఒక్కొక్క బ్రౌజర్కి థర్టీ 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 సెకండ్స్ అనుకున్నా కూడా నైంటీ సెకండ్స్ అంటే వన్ అండ్ హాఫ్ మినిట్ అనేది మనకు వేస్ట్ అవుతుంది కదా సో అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ హెడ్లెస్ బ్రౌజర్ని యూజ్ చేయడం ద్వారా మనకు అది అన్ని బ్యాక్గ్రౌండ్లోనే రన్ అవుతాయి కాబట్టి మల్టీ టాస్కింగ్ అనేది మనకు జరుగుతుంది సో దాని ద్వారా మనకు వచ్చేసి సింపుల్గా డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది సో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన మనకు అవసరం లేదనమాట ఓకేనా సో ఈ విధంగా మనం మల్టీ టాస్కింగ్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు సో మరి ఈ హెడ్లెస్ బ్రౌజర్ హెడ్లెస్ బ్రౌజర్ అని చెప్తున్నాం కదా ఈ హెడ్లెస్ బ్రౌజర్స్లో మరి ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా ఉంటే అవి ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం ఓకే సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెడ్లెస్ డ్రైవర్స్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్టీఎంఎల్ యూనిట్ క్రోమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఫాక్స్ సో ఇవి వచ్చేసి మనకు మెయిన్గా యూజ్ చేసే హెడ్లెస్ బ్రౌజర్స్ ఓకే సో అవి ఏంటని చూసినట్టయితే హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ క్రోమ్ డ్రైవర్ అండ్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ సో క్రోమ్ డ్రైవర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ని మనం డైరెక్ట్గా యూజ్ చేస్తామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆ వెబ్ డ్రైవర్ డ్రైవర్ తీసుకొచ్చి న్యూ క్రోమ్ డ్రైవర్ని ఇచ్చేసాం కదా సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమైంది డైరెక్ట్గా బ్రౌజర్ ఏదైతుందో ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అది మ్యాక్సిమైజ్ అవుతుంది అవన్నీ మనకు విజిబుల్ అవుతున్నాయి కదా సో డైరెక్ట్గా మనం ఇలా క్రోమ్ డ్రైవర్ని యూజ్ చేసినట్టయితే అది జియూ అనేది ఉంటుంది బట్ ఇలా కాకుండా మనం కొన్ని ఆప్షన్స్ని యూజ్ చేసి ఈ క్రోమ్ డ్రైవర్ని హెడ్లెస్ బ్రౌజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హెచ్టీఎంఎల్ డ్రైవర్ యూనిట్ డ్రైవర్ గురించి తెలుసుకుందాం ఓకే సో చూడండి హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్

ఇట్ ఈస్ సేమ్ యాజ్ క్రోమ్ ఐఈ ఆర్ ఫైర్ఫాక్స్ డ్రైవర్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ జియూఐ సో వన్ కెనాట్ సీ ద టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆన్ స్క్రీన్ సో ఇంతకుముందు చెప్పాను కదా హెడ్లెస్ బ్రౌజర్ అంటే ఏంటి జియూఐ ఉండదు సో ఇట్ డస్ నాట్ హవ్ జియూఐ సో వన్ కెనాట్ సీ ద టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆన్ స్క్రీన్ సో టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్క్రీన్ పైన కనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను జస్ట్ సింపుల్ ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశాను దానికి సంబంధించిన కరెంట్ యూఆర్ రీడ్ చేశాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఆ వెబ్ పేజ్లో ఒక లింక్ను ఫైండ్ అవుట్ చేసి ఆ లింక్ని క్లిక్ చేసి ఆ నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళి ఆ నెక్స్ట్ వెబ్ పేజ్లో ఉన్న ఇంకొక లింక్ పైన క్లిక్ చేస్తున్నాం ఓకేనా సో ఇది ప్రాసెస్ అనుకోండి అదంతా ప్రాసెస్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు విజిబుల్ అవుతుంది అంటే ఫస్ట్ పేజ్ ఓపెన్ అయ్యాక అండ్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేశాక సెకండ్ పేజ్ ఓపెన్ అవ్వడం సెకండ్ పేజ్ లో లింక్ ని క్లిక్ చేశాక థర్డ్ పేజ్ ఓపెన్ అవ్వడం సో ఇదంతా యూజర్ కి విజిబుల్ అవుతుంది బట్ ఇక్కడ మనం హెడ్లెస్ బ్రౌజర్ని ఎప్పుడైతే యూజ్ చేశామో అప్పుడు మనకు టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్క్రీన్ పైన కనిపించదు అదంతా బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోయి ఓన్లీ మనకు అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ గురించి మనం ఇంకొంచెం తెలుసుకున్నట్టయితే సపోర్ట్స్ ఫర్ ద హెచ్డిపిఎస్ అండ్ హెచ్డిటీపీ ప్రోటోకాల్ హెచ్డీటీపీఎస్ని సపోర్ట్ చేస్తుంది ప్లస్ హెచ్డీటీపీని కూడా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ ఫర్ హెచ్డిఎంఎల్ రెస్పాన్సెస్ హెచ్డిఎంఎల్ రెస్పాన్సెస్ని కూడా సపోర్ట్ చేస్తుంది అవి ఏంటి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్కింగ్ లింక్స్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయాలనుకుంటున్నాం లేదా ఏదైనా ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ వచ్చేసి రిజిస్టర్ అవుతున్నాడు సో ఆ రిజిస్టర్ అయిన ఫామ్ని సబ్మిట్ చేయాలి కదా సో అలా సబ్మిట్ కూడా మనం ఈ హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ని యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డోమ్ మోడల్ కోసం యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం కొన్ని రెస్పాన్సెస్ని కూడా మనం ఈ హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ ద్వారా పర్ఫామ్ చేయగలం ఓకే అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సపోర్ట్ ఫర్ కుకీస్ సో కుకీస్ని స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కుకీస్ అంటే ఏంటండి యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కుకీస్ని యూజ్ చేస్తాము సో కుకీస్కి కూడా మనకి హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడింగ్ కోసం కూడా మనకి హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఫర్ సబ్మిట్ మెథడ్స్ గెట్ అండ్ పోస్ట్ మనం ఏదైనా ఒక ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు దానికి వచ్చేసి కంప్లీట్గా టూ మెథడ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి గెట్ మెథడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి పోస్ట్ మెథడ్ సో ఈ టూ మెథడ్స్ని కూడా మనకు ఈ హెచ్టిఎంఎల్ యూనిట్ డ్రైవర్ అనేది హ్యాండిల్ చేయగలదు ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనం ఏం చేసాము క్రోమ్ డ్రైవర్ని యూస్ చేస్తాం కదా సో క్రోమ్ డ్రైవర్ని యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏదైనా ఒక డ్రైవర్ని కనుక మనం యూజ్ చేయాలంటే ఏం చేసాము సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అని ఇచ్చేసి ఆ క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన లింక్ అండ్ దాని యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతుందో ఎగ్జిక్యూటబుల్ ఫైల్కి సంబంధించిన లింక్ ఇచ్చేసాము అండ్ క్రోమ్ డ్రైవర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి సో వెబ్ డ్రైవర్ డ్రైవర్ తీసుకోవచ్చు సో న్యూ క్రోమ్ డ్రైవర్ అని తీసుకున్నాం ఓకే సో ఇది మనకు క్రోమ్ డ్రైవర్కి లేదా ఫైర్ ఫాక్స్కి ఇంటర్నెక్స్ ఎక్స్ప్లోరర్కి సేమ్ ఇదే ప్రాసెస్ ఫస్ట్ సెట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్కి లింక్ చేసి దాని తర్వాత మనం ఏదైతే బ్రౌజర్కి కనెక్ట్ అవుతున్నామో దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఓకే సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్కి కనెక్ట్ అవుతున్నాం కదా సో హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంతకుముందు యూజ్ ఇక్కడ ఏం చేస్తాం ఫ్రెండ్స్ క్ర క్రోమ్ డ్రైవర్కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన లింక్ ప్లస్ ఫైల్ ఫైల్కి సంబంధించిన లింక్ ఇచ్చేసాం కదా సో ఇది మనం హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి సింపుల్గా దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను సో కామెంట్ అవుట్ చేయడం వల్ల ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు సో మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్రోమ్ డ్రైవర్ని క్రియేట్ చేస్తాం కదా క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈజ్ ఈక్వస్ టు న్యూ ఇక్కడ క్రోమ్ డ్రైవర్ ఉంది కదా సో ఈ క్రోమ్ డ్రైవర్ ఏదైతే ఉందో ఈ క్రోమ్ డ్రైవర్ని రిమూవ్ చేసేసి హెచ్టిఎంఎల్ యూనిట్ డ్రైవర్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో మనం క్రోమ్ డ్రైవర్ అని యూజ్ చేస్తాము లేదా గీకో డ్రైవర్ అంటే ఫైర్ డ్రైవర్ అని యూజ్ చేస్తాము నార్మల్గా అయితే బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అని పాస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది సింపుల్ మెథడ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ సింపుల్గా హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అని మాత్రమే చేస్తున్నాము క్రోమ్ డ్రైవర్ ప్లేస్లో ఓకేనా సో ఇక్కడ మనకు ఒక మిస్టేక్ వచ్చేసింది సో ఈ మిస్టేక్ పైనకి వెళ్ళినట్టయితే మనకు క్రియేట్ క్లాస్ చేంజ్ టు వెబ్ డ్రైవర్ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి సో ఈ ఆప్షన్స్ మనకి ఇంపార్టెంట్ కాదు సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు ఈ ఎర్రర్ ఉంది కదా ఈ ఎర్రర్ని మనం రీసాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలి అంటే దీనికోసం వచ్చేసి మనం టూ జార్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో జార్ ఫైల్స్ ఏంటి సారీ జార్ ఫైల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా మనం కొన్ని ఫైల్స్ కొన్నింటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను సో దానికన్నా ముందు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి వీ హ్యావ్ టు డౌన్లోడ్ టూ జార్ ఫైల్స్

అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ జా డాట్ జార్ ఈ టూ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ డ్రూ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక లింక్ ఉంది క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫైల్స్ అనేది ఈ లింక్ పైన క్లిక్ చేయండి సో ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఫైల్స్ అన్నింటి మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ టూ ఫైల్స్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఏంటి అని చూసినట్టయితే హెచ్టీఎంఎల్ డ్రైవర్ విత్ డిపెండెన్సీస్ డాట్ జార్ సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటేమో డిపెండెన్సీస్ డాట్ జార్ అని ఉంటుంది ఇంకొకటి డిపెండెన్సీస్ డాట్ జార్ డాట్ ఏఎస్సి అని ఉంటుంది సో ఈ ఏఎస్సీ ఫైల్ని డౌన్లోడ్ చేయకూడదు ఓన్లీ డిపెండెన్సీస్ డాట్ జార్ అని ఉంది కదా ఈ డిపెండెన్సీస్ డాట్ జార్ ఫైల్ని మాత్రమే మనం డౌన్లోడ్ చేయాలి ఓకే సో నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు ఇక్కడ హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ డాట్ జార్ అని ఇంకొక ఫైల్ ఉంది సో ఇక్కడ మనకు టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ జీరో అని ఉంది కదా ఇది వచ్చేసి వర్షన్ సో ఈ వర్షన్ అనేది ప్రజెంట్ ఇది ఉంది సో మీకు ఫ్యూచర్లో ప వర్షన్ అనేది చేంజ్ అవుతుండొచ్చు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వర్షన్ ఏదున్నా పర్లేదు మనకు ఈ డిపెండెన్సీ జార్ అనే ఒక ఫైల్ని ప్లస్ ఈ నార్మల్గా డాట్ జార్ అని ఉంది ఈ ఫైల్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ టూ ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకేనా సో నేను ఆ టూ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఆ టూ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ ఫైల్స్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి సో ప్రాజెక్ట్కి జార్ ఫైల్స్ని ఎలా యాడ్ చేస్తామని ఏంటి అనేది మనకు తెలుసు ఆల్రెడీ సో చూడండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇక్కడ బిల్డ్ పాత అని ఉంటుంది ఒక ఆప్షన్ సో బిల్డ్ లోకి వెళ్ళిపోయినట్టయితే కస్టమైజ్ బిల్డ్ పాత అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో ఈ కస్టమైజ్ బిల్డ్ పాత పైన క్లిక్ చేయండి సో కస్టమైజ్ బిల్డ్ పాత్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాప్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేటు ఉంటాయి సో దీంట్లో నుంచి మనకు లైబ్రరీస్ ఏదైతే ఉందో ఈ లైబ్రరీస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో చూడండి నేను లైబ్రరీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ పాత ఉంది కదా సో క్లాస్ పాత పైన క్లిక్ చేయండి సో క్లాస్ పాత పైన క్లిక్ చేశాక యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేయండి సో యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ సో యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేశాక మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ జార్ ఫైల్స్ని లొకేట్ చేయండి ఓకేనా సో నేను ఇక్కడ ఈ జార్ ఫైల్స్ వచ్చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు ఇక్కడ నేమ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ డిపెండెన్సీ డాట్ జార్ సో ఈ టూ జార్ ఫైల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఓపెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై అండ్ క్లోజ్ సో అప్లై అండ్ క్లోజ్ పైన క్లిక్ చేసేసాను టూ జార్ ఫైల్స్ అనేవి కూడా మనకు సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయాయి ఎలాంటి మిస్టేక్ లేకుండా ఓకే ఇప్పుడు అయినా చూడండి అయినా కూడా మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్కి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిస్టేక్ ఏదైతే చూపిస్తుందో అక్కడికి వెళ్ళండి మౌజ్ యొక్క కర్సర్ని తీసుకెళ్ళండి సో మౌజి యొక్క కర్సర్ని తీసుకెళ్ళగానే మనకు ఇంపోర్ట్ హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అనేది మనకు ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది ఓకేనా సో దీనిపైన క్లిక్ చేయండి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ హెచ్ హెచ్టిఎంఎల్ యూనిట్ డ్రైవర్కి సంబంధించిన ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ మనం టాప్లో చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం డాట్ హెచ్టిఎంఎల్ యూనిట్ డాట్ హెచ్టిఎంఎల్ యూనిట్ డ్రైవర్ అని ఉంది సో ఈ ప్యాకేజీని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మిస్టేక్ ఏదైతుందో ఆ మిస్టేక్ అనేది రిమూవ్ అయిపోవడం జరిగింది ఓకే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనము క్రోమ్ బ్రౌజర్కి అయితే ఇలా విండో డాట్ మాక్సిమైజ్ అని చేస్తాము ఇది మనకు జియోఐ ఉండదు సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లోనే వర్క్ అవుతుంది కాబట్టి మనకి మాక్సిమైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఇది ఒక వెబ్ పేజ్ సో ఈ వెబ్ పేజ్ని లోడ్ చేస్తున్నాము డ్రైవర్ డాట్ గెట్ సో మనం ఎన్ని రోజులు అయితే ఏ మెథడ్స్ అయితే యూజ్ చేస్తామో ఎగ్జాక్ట్గా అవే మెథడ్స్ కూడా యూస్ చేస్తాం మనం ఇక్కడ సో చూడండి డ్రైవర్ డాట్ గెట్ ఆఫ్ నేను ఒక వెబ్ పేజ్ని ఇచ్చేసాను ఆ వెబ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యాక గెట్ కరెంట్ యూఆర్ఎల్ ద్వారా ఆ మెథడ్ని ప్రింట్ సారీ ఆ యూఆర్ఎల్ని రీడ్ చేస్తున్నాను దాన్ని ప్రింట్ చేస్తున్నాను అదేవిధంగా ఆ సిస్టంలో డాట్ డాట్ ప్రింట ఆఫ్ డ్రైవర్ డాట్ నేను టైటిల్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో టైటిల్ని ప్రింట్ చేయాలంటే మనం దానికోసం వచ్చేసి గెట్ టైటిల్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము సో చూడండి నేను వచ్చేసి డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అనే మెతని యూజ్ చేస్తున్నాను ఓకేనా సో కంట్రోల్స్ సేవ్ అండ్ ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సారీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం టెస్ట్ టెస్ట్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు మనం మీరు ఒకటి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే టెస్ట్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తామో మనకు ఎలాంటి బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వదు సో కంప్లీట్ ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరిగి మనకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయ్యాక ఆ వెబ్ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ని రీడ్ చేసి ప్రింట్ చేస్తుంది అదేవిధంగా టైటిల్ని రీడ్ చేసి ప్రింట్ చేస్తుంది ఓకే సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మనకి ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ అనేది చూపించదు అంటే ఇంతకుముందు చూసినట్టయితే మనకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతున్నట్టు మ్యాక్సిమైజ్ అవుతున్నట్టు వెబ్ పేజ్ ఓపెన్ అవుతున్నట్టు అన్ని చూ చూపించాయి బట్ ఇక్కడ మనకు అవన్నీ ఏమీ చూపించవు చూడండి డైరెక్ట్గా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది ఇది వచ్చేసి యూఆర్ఎల్ మన ఫైల్కి సంబంధించింది అండ్ ఇది వచ్చేసి మనకు ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఓకేనా సో వెబ్ పేజ్ యొక్క టైటిల్ చూడండి ఇక్కడ మనకు కరెక్ట్ అయినా లేదా అని చూపిస్తుంది ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్లయితే చూడండి మనకు టైటిల్ అనేది కనిపిస్తుంది సెలీనియం హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ ఇది టైటిల్ సో ఆ టైటిల్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవ్వడం జరిగింది సెలీనియం హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి నేను ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సో మనం ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ఇంతకుముందు కన్నా చాలా తక్కువ టైంలోనే మనకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఈ విధంగా మనం వచ్చేసి హెడ్లెస్ బ్రౌజర్ని యూజ్ చేసి కూడా ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ సో హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ని కనుక మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టూ జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ టూ జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేశాక మనకు యాడ్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్కి సో ప్రాజెక్ట్కి యాడ్ చేసాక మనం హెచ్టీఎం యూనిట్ డ్రైవర్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి సో దానికోసం వచ్చేసి వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఇవ్వచ్చు న్యూ హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ అని ఇస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనకు కంప్లీట్గా హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ గురించి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిగిలిన డ్రైవర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ సక్సెస్ఫుల్గా హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డ్రైవర్ ఏముంది అని చూసినట్టయితే మనకు క్రోమ్ డ్రైవర్ క్రోమ్ ప్రొవైడ్స్ ఏ హెడ్లెస్ మోడ్ విచ్ వర్క్స్ వెల్ ఓవరాల్ ద బిగెస్ట్ డౌన్సైడ్ ఈజ్ దట్ యూ నీడ్ టు బి ఏబుల్ టు ఇన్స్టాల్ క్రోమ్ యూ డోంట్ నీడ్ ఏ యూఐ బట్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఆర్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇంతకుముందు చూసినట్టయితే హెచ్టీఎంఎల్ బ్రౌజర్ని యూజ్ చేసాం కదా సారీ హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ అనేసి ఒక బ్రౌజర్ అనేది హెడ్లెస్ బ్రౌజర్ ఉంది దాన్ని యూజ్ చేస్తాం సో హెచ్టీఎంఎల్ యూనిట్ డ్రైవర్ని యూజ్ చేయడానికి మనం ఏమైనా సపరేట్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తాం ఆ సిస్టంలో ఎలాంటి సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయలేదు ఓకేనా బట్ మనం ఒకవేళ ఈ క్రోమ్ డ్రైవర్ ఏదైతే ఉందో ఈ క్రోమ్ డ్రైవర్ని మనం హెడ్లెస్ మోడ్లో యూస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మన ల్యాప్టాప్లో ఈ క్రోమ్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి క్రోమ్ సాఫ్ట్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేయకుండా మనకు ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవ్వద్దు మస్ట్ అండ్ షుట్గా క్రోమ్ బ్రౌజర్ అనేది మన ల్యాప్టాప్లో ఉంటేనే మన సిస్టంలో ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాము క్రోమ్ బ్రౌజర్ కదా సో క్రోమ్ బ్రౌజర్ని ఎలా యూస్ చేస్తాము ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు సో నేను ఇప్పుడు డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైనా ఒక బ్రౌజర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము సో చూడండి సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము క్రోమ్ బ్రౌజర్కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన పారామీటర్ ఇచ్చేసాను వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ ఓకే అండ్ దానికి సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లింక్ ఇచ్చేసాను డ్రైవర్స్ క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సీ ఫైల్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఆ బ్రౌజర్కి కనెక్ట్ అవుతున్నాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దానికి సంబంధించిన అంటే క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా డ్రైవర్ ఆబ్జెక్ట్ని సో దానికోసం చూడండి వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈజ్ కోస్టు న్యూ క్రోమ్ డ్రైవర్ ఓకేనా ఫ్రెండ్స్ సో క్రో న్యూ క్రోమ్ డ్రైవర్ సో ఇది అందులో ఆల్రెడీ మనకు తెలుసు ఎలా యూజ్ చేస్తాము ఏంటనేసి సో దీనికి ఎర్ర రోజు చేస్తుంది ఎందుకంటే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంపోర్ట్ క్రోమ్ ఓకే సో ఇప్పుడు మనకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రోమ్ సెట్ ప్రాపర్టీని యూజ్ చేసి క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన లింక్స్ని పాస్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని యూజ్ చేసాము సో ఇప్పుడు మనం కనుక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి మీరే ఏమవుతుంది మనం ఓపెన్ చేసినట్టయితే మనకు ఆ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతున్నట్టు అది మ్యాక్సిమైజ్ అవుతున్నట్టు అది ఏ పేజీనైతే అయితే ఓపెన్ చేస్తుందో ఆ పేజ్ అవన్నీ మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజిబుల్ అవుతాయి ఓకేనా బట్ మనకు వచ్చేసి విజిబుల్ అవ్వకూడదు ఓకే సో మనకు అలా విజిబుల్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలని చూసినట్టయితే సో దానికోసం వచ్చేసి మనం కొన్ని మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ మెథడ్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది క్రోమ్ ఆప్షన్స్ క్రోమ్ ఆప్షన్స్ అనే క్లాస్కి సంబంధించి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో క్రోమ్ ఆప్షన్స్ అనే క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసి దానికి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని మనం ఈ క్రోమ్ డ్రైవర్కి పాస్ చేయాలి ఓకే సో చూడండి ఇక్కడ నేను ఏం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం క్రోమ్ ఆప్షన్స్ అనేసి ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్ని మనం యూజ్ చేసుకోవాలి క్రోమ్ ఆప్షన్స్ ఓ క్రోమ్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఈక్వస్ టు న్యూ క్రోమ్ ఆప్షన్ ఓకేనా సో న్యూ క్రోమ్ ఆప్షన్ సో ఇప్పుడు మనకి ఏమైంది క్రోమ్ ఆప్షన్స్ అనేసి క్రోమ్ ఆప్షన్స్ సారీ క్రోమ్ ఆప్షన్స్ సో క్రోమ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా మనకు ఒక ఎర్ర మెసేజ్ వస్తుంది సో దీనికి సంబంధించి మనకు ఇంపోర్ట్ క్రోమ్ ఆప్షన్స్ ఉంది కదా సో దాన్ని ఇంపోర్ట్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనకు కంప్లీట్గా వర్క్ అయింది సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాము ఆ నార్మల్గా అయితే వెబ్ డ్రైవర్ డ్రైవర్ తీసుకొచ్చి న్యూ క్రోమ్ డ్రైవర్ని ఇచ్చిస్తాము బట్ అలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ మనకి ఏ వెబ్ పేజ్ లోడ్ అవుతుంది ఏ లింక్ క్లిక్ అవుతుంది ఏ బటన్ క్లిక్ అవుతుంది సో ఇదంతా ప్రాసెస్ అనేది మనకి విజిబుల్ అవుతుంది బట్ అలా విజిబుల్ అవ్వకుండా ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వకుండా ఓపెన్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లోనే మనకు వర్క్ అవ్వాలి సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రోమ్ ఆప్షన్స్ అనే ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము ఈ క్లాస్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఓకేనా ఆప్షన్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమేంటి ఆప్షన్ కదా సో ఈ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం ఈ క్రోమ్ బ్రౌజర్ని హెడ్లెస్ బ్రౌజర్ లాగా మార్చుతున్నాము సో దానికోసం మనం ఏం చేయాలంటే చూడండి యాడ్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది ఈ యాడ్ ఆర్గ్యుమెంట్స్ అనే మెథడ్ని మనం యూజ్ చేసుకోవాలి ఓకే సో చూడండి యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ నేను కంప్లీట్గా కాపీ చేసేసుకుంటున్నాను కంట్రోల్ సి కాపీ అండ్ నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్ ఓకే సో చూడండి ఆప్షన్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ అనే మెథడ్ ద్వారా మనం ఈ క్రోమ్ డ్రైవర్ అనేది హెడ్లెస్ బ్రౌజర్ కావాలి కాబట్టి మనకు హైఫన్ హైఫన్ హెడ్లెస్ అని మనం పాస్ చేస్తున్నాము ఓకేనా సో కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకు డైరెక్ట్గా హెడ్లెస్ అని పాస్ చేసిన వర్క్ అవుతుంది కొన్నిట్లో హైఫన్ ఇస్తేనే వర్క్ అవుతుంది సో మీరు ఇలా ట్రై చేసి చూడండి అలా ట్రై చేసి చూడండి నేను కూడా ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను కుదిరితే సో చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ క్రోమ్ బ్రౌజర్ క్రోమ్ ఆప్షన్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ బేస్ చేసుకొని మనం ఈ క్రోమ్ బ్రౌజర్ ఏదైతుందో ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది హెడ్లెస్ బ్రౌజర్ లాగా ఓపెన్ అవ్వాలి కాబట్టి మనం యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ అని ఇచ్చేసాము సో ఇప్పుడు మనకి ఏముంది ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ని మనం క్రోమ్ డ్రైవర్లో పాస్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏమేంటి ఆప్షన్ కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆప్షన్స్ పెట్టేస్తాను అక్కడ ఇక్కడ మీకు డిఫరెన్స్ అంటే మిస్ అర్థం అర్థమయ్యేలాగా ఈజీగా సో చూడండి కంట్రోల్ సి కాపీ ఇక్కడ మనకు న్యూ క్రోమ్ డ్రైవర్ ఉంది కదా డ్రైవ్ వెబ్ డ్రైవర్ డ్రైవర్ తీసుకొచ్చు న్యూ క్రోమ్ డ్రైవర్ ఉంది కదా సో దీంట్లో నేను ఆప్షన్స్ అన్ని పాస్ చేసేస్తున్నాను ఓకేనా ఇక్కడ మనం క్రోమ్ ఆప్షన్స్ అని తీసుకున్నాము ఈ క్రోమ్ ఆప్షన్స్ని యూజ్ చేసి హెడ్లెస్ బ్రౌజర్ లాగా రావాలని చేసాము సో దాంట్లో మనం ఆప్షన్స్ని పాస్ చేసేసాము ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేది సో మనకి డ్రైవర్ డాట్ విండో మాక్సిమైజ్ ఇదంతా అవసరం లేదు మనకి ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా మనకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది కాబట్టి అది మాక్సిమైజ్ అవ్వ అయినా అవ్వకుండా ఏం పర్లేదు ఓకే సో ఇప్పుడు చూడండి నేను ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి అనేది సో ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక మనకు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వదు సో చూడండి ఇక్కడ మనకు స్టార్టింగ్ క్రోమ్ బ్రౌజర్ క్రోమ్ డ్రైవర్ అని డిస్ప్లే అయింది బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా సో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వలేదు ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు సో ఓకేనా ఇదంతా మనకు ప్రాసెసర్ అనేది చూపించట్లేదు డైరెక్ట్గా మనకు అవుట్పుటే ప్రింట్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మనం క్రోమ్ బ్రౌజర్ని కూడా హెడ్లెస్ బ్రౌజర్ లాగా చేసుకోవచ్చు ఓకే సో దీన్ని యూస్ చేసి మీరు ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ కరెంట్ యూఆర్ని ప్రింట్ చేశాను అండ్ గెట్ ఐటల్ని ప్రింట్ చేశాను అలా కాకుండా ఈ వెబ్ పేజ్లో మనకి ఏమైనా లింక్స్ ఉన్నాయో సో లింక్స్ని క్లిక్ చేసుకోవచ్చు లేకపోతే ఏమైనా బటన్స్ ఉన్నాయా బటన్స్ క్లిక్ చేసుకోవచ్చు ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయో టెక్స్ట్ ఫీల్డ్లోకి మ్యాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇన్ని రోజులు మనం ఏ ఏ యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేసామో అన్ని యాక్షన్స్ని కూడా మనము ఈ హెడ్లెస్ బ్రౌజర్ ద్వారా పర్ఫామ్ చేయవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనకు అవి ఎక్కడ వర్క్ అవుతున్నాయి అంటే ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా ఇదంతా మనకు చూపించదు అవన్నీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యి మనకు ఓన్లీ అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవుతుంది ఓకే సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను సో మీరు నార్మల్గా కంపేర్ చేసినట్టయితే మనకు హెడ్ల బ్రౌజర్లో చూసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది చాలా తొందరగా అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో చూడండి ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి రన్ పైన క్లిక్ చేశాను సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంతకు ముందు కన్నా చాలా తక్కువ టైంలో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో చూడండి ఇక్కడ మనకు వచ్చి చూసినట్టయితే అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది సో మనకు బ్రౌజర్ ఓపెన్ అవ్వడము బ్రౌజర్ మాక్సిమైజ్ అవ్వడము ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడము ఇదంతా ప్రాసెస్ తగ్గించేసి అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగేసి మనకు జస్ట్ అవుట్పుట్ మాత్రం చూపిస్తుంది ఇది ఫ్రైతే మనకు వచ్చేసి కంప్లీట్గా క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన ఆప్షన్స్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక ఫైర్ ఫాక్స్ ఆప్ ఉంది కదా సో ఫైర్ ఫాక్స్ ఇదిని కూడా నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను సారీ నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా అది ఒకసారి చూపిస్తాను మీకు వెయిట్ సెకండ్ మనము హెడ్లెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒకసారి అది ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందేమో సో ఇక్కడ మనకు హైఫ్ అండ్ అని ఇచ్చేసినా వర్క్ అవుతుంది సో ఒకసారి హైఫ్ అండ్ అని రిమూవ్ చేస్తున్నాను సో రిమూవ్ చేస్తే వర్క్ అవుతుందా లేదా చూద్దాం సో నేను ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ విజిట్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్లో నాకు హైఫెన్ హైఫెన్ హెడ్లెస్ అని ఇచ్చారు కొన్నింట్లో మనకు డైరెక్ట్గా యూజ్ చేయడం జరిగింది సో నేను అందుకే ఒకసారి రెండింటినీ ట్రై చేసి చూపిస్తున్నాను అండ్ వేరే వీడియోస్లో చూసినప్పుడు కూడా కొన్ని వీడియోస్లో ఇలా ఉంది కొన్ని వీడియోస్లో అలా ఉంది సో అందుకే నేను రెండింటిని చెప్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దని సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి డైరెక్ట్గా మనం హెడ్లెస్ అని ఇచ్చినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది ఓకే సో ఈ విధంగా మీరు వచ్చేసి యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ అని ఇవ్వచ్చు సో హెడ్లెస్ బ్రౌజర్ అనేది మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఓకే సేమ్ ప్రాసెస్ని ఓకే నా ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఆప్షన్స్ డాట్ యా యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ అని చేయడం ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఏదైతుందో ఈ క్రోమ్ బ్రౌజర్ని హెడ్లెస్ బ్రౌజర్ లాగా కన్వర్ట్ చేశాం కదా సేమ్ దీన్నే పర్ఫామ్ చేయడానికి మనకు ఇంకొక మెథడ్ కూడా ఉంది ఆ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే సెట్ హెడ్లెస్ అనే మెథడ్ ఓకేనా సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఏం చేసాము ఆప్షన్స్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ అని ఇచ్చేసాం కదా సో అలా కాకుండా మనం ఇంకొక విధంగా కూడా హెడ్లెస్ బ్రౌజర్ని క్రియేట్ చేయవచ్చు సో దానికోసం వచ్చేసి మనం సెట్ హెడ్లెస్ అనే మెథడ్ యూజ్ చేస్తాము సో సెట్ హెడ్లెస్ ఆఫ్ ట్రూ అని ఇస్తున్నాం అంటే హెడ్లెస్ లేకుండా మనం బ్రౌజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్రూ అని ఇచ్చేసాను ఓకే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది హెడ్లెస్ బ్రౌజర్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు కూడా ఒకసారి నేను అవుట్పుట్ని చూపిస్తాను చూడండి రన్ పైన క్లిక్ చేశాను సో ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే ఆ ప్రోగ్రామ్ ఎక్స్పెషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి ఓకే సో ఈ విధంగా కూడా మీరు ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు వచ్చేసి మీకు కావాల్సిన విధంగా మీరు డిఫరెంట్ మెథడ్స్ని మీరు యూస్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మీరు యాక్షన్స్ని పర్ఫార్మ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా మనకు క్రోమ్ బ్రౌజర్స్ గురించి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏముంది ఫైర్ ఫాక్స్ కదా సో ఫైర్ ఫాక్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో చూడండి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే గీకో డ్రైవర్ సో గీకో డ్రైవర్ అంటే ఏంటండి మనకు ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఫైర్ ఫాక్స్ ఆల్సో హ్యాస్ ఏ హెడ్లెస్ మోడ్ విచ్ వర్క్స్ జస్ట్ లైక్ ద క్రోమ్ వన్ యూ డౌన్లోడ్ లోడ్ ద గీకో డ్రైవర్ అండ్ యూస్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఫైర్ఫాక్స్ ఆప్షన్స్ ఇస్కోస్ టూ సో ఇంతకుముందు మనం ఏం చేస్తాము ఎగ్జిక్యూ ఎగ్జాక్ట్గా అలాగే చేయాలి బట్ ఇక్కడ మనం వచ్చేసి సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని చేసాం కదా బట్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అంటే ఈ క్రోమ్ ప్లేస్లో ఫైర్ ఫాక్స్ అని ఇవ్వాలి ఓకే సో ఫైర్ ఫాక్స్ డాట్ డ్రైవర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లొకేషన్ని మనం పాస్ చేసాము ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు ఫైర్ ఫాక్స్కి సంబంధించిన లొకేషన్ని పాస్ చేయాలి సో మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు అందుకే నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనం ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము ఫాక్స్ని లాంచ్ చేయడం ఎలా క్రోమ్ని లాంచ్ చేయడం ఎలా ఇంటర్నెట్ ఎక్స్ప్లొరర్ని లాంచ్ చేయడం ఎలా సో ఇవన్నీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను అంతా మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు సో గీకో డ్రైవర్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ ఉంది సో గీకో డ్రైవర్ సో దీనికి సంబంధించిన లింక్ నేను కాపీ చేసుకుంటున్నాను కంట్రోల్ సి కాపీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేంటి ఫై ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క నేమ్ కూడా కావాలి సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క నేమ్ ఏంటి గీకో డ్రైవర్ గీకో డ్రైవర్ ఓకేనా సో చూడండి గీకో డ్రైవర్ డాట్ ఈఎక్స్ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి మస్ట్ అండ్ షూట్గా కంట్రోల్ సేవ్ సో ఇప్పుడు మనకు ఫైర్ ఫాక్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ని సెట్ చేసేసాము ఇప్పుడు మనం ఏం చేయాలి సేమ్ లాగా అయితే మనం క్రోమ్ ఆప్షన్స్ ఎలాగ తీసుకున్నామో ఇప్పుడు ఫైర్ ఫాక్స్కి సంబంధించిన ఆప్షన్స్ మనం తీసుకోవాలి ఫైర్ ఫాక్స్కి సంబంధించి ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్ యొక్క నేమ్ వచ్చేది ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ సో దీటన్నింటి నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను సేమ్ కోడ్ కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ సో చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఈక్వస్ టు న్యూ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ సో ఇక్కడ మనకి ఎర్ర మెసేజ్ వస్తుంది సో క్లియర్ అయితే ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది ఇంపోర్ట్ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ సో అక్కడ మనకి వెళ్ళిపోయింది ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే న్యూ ఫైర్ఫాక్స్ డ్రైవర్ సో ఫైర్ఫాక్స్ డ్రైవర్కి సంబంధించిన క్లాస్ కూడా మనం ఇంపోర్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఏం చేస్తాము క్రోమ్ ఆప్షన్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చు న్యూ క్రోమ్ ఆప్షన్స్ అని తీసుకున్నాము ఇక్కడ మనం వచ్చేసి ఫైర్ఫాక్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ తీసుకొచ్చు న్యూ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ అని తీసుకున్నాము ఇక్కడ క్రోమ్ కాబట్టి క్రోమ్ అని తీసుకున్నాము ఇక్కడ ఫాక్స్ కాబట్టి ఫైర్ఫాక్స్ అని తీసుకున్నాము అండ్ ఇక్కడ సేమ్ ఆప్షన్ డాట్ సెట్ హెడ్లెస్ ఇక్కడ ఆప్షన్స్ డాట్ సెట్ హెడ్లెస్ ట్రూ రెండు సేమ్ బట్ ఇక్కడ చూడండి మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే మనకు క్రోమ్లో అయితే ఇంకొక మెథడ్ కూడా ఉంది ఆ మెథడ్ ఏంటి ఆప్షన్స్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ హెడ్లెస్ అనే మెథడ్ ఉంది బట్ ఆ మెథడ్ వచ్చేసి మనకు ఫైర్ ఫాక్స్కి వర్క్ అవ్వదు ఓన్లీ సెట్ హెడ్లెస్ ఆఫ్ ట్రూ అనే మెథడ్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ డ్రైవర్ డ్రైవర్ తీసుకొచ్చి న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఆఫ్ ఆప్షన్స్ సో సేమ్ ఇదంతా సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫాక్స్ ఆప్షన్స్ మాత్రం యూజ్ చేసుకోవడం దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా ద్వారా మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము సారీ ఇక్కడ వెబ్ డ్రైవర్ డాట్ గీకో డ్రైవర్ సారీ సారీ జీఈసీ కేవో వెబ్ డ్రైవర్ డాట్ గీకో డాట్ డ్రైవర్ సారీ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వాలి అండ్ ఆ వెబ్ పేజ్ అనేది లోప లోడ్ అవ్వాలి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి ఓకేనా సో ఇక్కడ మనకు వచ్చేసి ఐ థింక్ ఏదో మిస్టేక్ చూపిస్తుంది లేదు ఓకే యు ఆర్ రన్నింగ్ ఇన్ఏ హెడ్లెస్ మోడ్ అనేసి మనకు అవుట్పుట్ ఆప్షన్ చూపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఒక మిస్టేక్ చూపిస్తుంది ఏదో సెలీనియం వెబ్ డ్రైవర్ ఎక్సెప్షన్ పర్మిషన్ డినైడ్ సో ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఇదే మనకు బట్ అవుట్పుట్ మాత్రం ప్రింట్ అవ్వట్లేదు చెక్ ఈ మిస్టేక్ కూడా నాకు అంతగా ఐడియా లేదు సో ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్ మనకు ఫైర్ ఫాక్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా సో సేమ్ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఇదికోవచ్చు న్యూ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ డాట్ సెట్ హెడ్లెస్ ఆఫ్ ట్రూ వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఇదికోవచ్చు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఆఫ్ ఆప్షన్స్ డ్రైవర్ డాట్ గెట్ సిస్టమ్ డాట్ సేమ్ ప్రాసెస్ సేమ్ మెథడ్స్ ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ మాత్రం ప్రింట్ అవ్వట్లేదు అది ఎందుకు అనేది నాకు ఐడియా లేదు సో చేసే ప్రాసెస్ మాత్రం సేమ్ ఎందుకంటే ఇక్కడ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది మీకు ఆల్రెడీ వి ఆర్ ఇన్ హెడ్లెస్ మోడ్ అనేసి సో హెడ్లెస్ మోడ్కి కన్వర్ట్ అయ్యింది బట్ ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి మనకి ఏదో మిస్టేక్ అవుతున్నట్టుంది సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఆర్ రన్నింగ్ ఇన్ హెడ్లెస్ మోడ్ అనేది మనకు అవుట్పుట్లో అయితే ప్రింట్ అవుతుంది బట్ మనకు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఏం మిస్టేక్ ఉంది అనేది నాకు ఐడియా లేదు సో నేను ఒకవేళ తెలిస్తే నాకు మళ్ళీ ఫ్యూచర్ క్లాసెస్లో ఇది అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇక్కడ మనకు హెచ్డిఎంఎల్ యూనిట్ డ్రైవర్ ప్లస్ క్రోమ్ డ్రైవర్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి దాంతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు బట్ ఇక్కడ మనకు ఫైర్ ఫాక్స్లో మాత్రమే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సో ఇది నాకు ఒకవేళ ఐడెంటిఫై అయితే రెక్టిఫై అవుతే నేను దీన్ని నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా హెడ్లెస్ బ్రౌజర్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని బేస్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి కంప్లీట్ క్లాస్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇక్కడ మీరు చూసుకున్నాడు కూడా మనకు సేమ్ ఎర్రర్స్ వస్తున్నాయి ఇంకా కూడా